చేయని తప్పుకు చేయని నేరానికి తెలుగుదేశం పార్టీని పొద్దుటూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నారని అక్కసుతో ఎన్నికల ఓటమి భయముతో ప్రవీణ్ కుమార్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే ఈరోజు హత్య నేరం కిందట ఆయన మీద కేసు పెట్టడం జరిగింది। ఈ ఎమ్మెల్యే గారు ప్రతి చోట కూడా దేవుని మీద ప్రమాణం చేసి మాట్లాడమని చెప్తూ ఉంటాడు। అదే దేవుని మీద ప్రమాణం చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఈ హత్యకు సంబంధం ఉందా అని చెప్పగలడా అని నేను అడుగుతా ఉంటా। భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ తో విస్తృతంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ పోతా ఉంది। ఒక పులివెందల నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 40 వేల పైసిల గిండ్లను తెలుగుదేశం పార్టీ వాళ్ళు సందర్శించడం జరిగింది। కడప జిల్లాలో ముఖ్యమంత్రి కూడా సొంత జిల్లాలో ఓటమి భయం పట్టుకుని ఆ ఓటమి భయముతోనే చెయ్యని తప్పుకు సంబంధం లేని కేసులను ఆల్టర్ చేసి సెక్షన్లు మార్చి నాన్ బైల్ బిల్ కింద సెక్షన్ల కింద కన్వర్ట్ చేసి జైల్లో పెట్టి ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉండారు। ఇంకా వీళ్ళ ఆటలు ఇంకా సాగవు। 3-4 నెలల ఎన్నికలు వస్తూ ఉన్నాయి। ఖచ్చితంగా పూర్తి వ్యతిరేకత ఉంది ప్రజల్లో। ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద కడప జిల్లాలో తన నియోజకవర్గం పులివెందల్లో కూడా ఎంతమందిని జైల్లో పెట్టినా ఎవరూ భయపడే వాళ్ళు లేరు। తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగింది। ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా ముందుకు పోతున్నాం। మాకు ప్రభుత్వ వ్యతిరేకత రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే భవిష్యత్ గ్యారెంటీ ఏవైతే 6 సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవి పేద ప్రజల కోసం అవి ఖచ్చితంగా ప్రజల మనసును గెలుస్తున్నాం। ఏ ఇంటికి పోయినా మాకు భవిష్యత్ గ్యారెంటీ మీద అపూర్వ స్పందన వస్తా ఉంది। చేయని నేరానికి ఏ తప్పు చేయకపోయినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నియంత లాంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు మట్కా క్రికెట్ గ్యాంబ్లింగ్ అసాంఘిక కార్యక్రమాలకు ప్రొద్దుటూరును అడ్డగా చేసినడనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు వాసిగా ప్రొద్దుటూరు ప్రజలు పడుతున్న కష్టాలు ఆయన ఆర్బీకే ఆర్ ఫర్ రాచమల్లు బి ఫర్ బంగారెడ్డి కే ఫర్ కిరణ్ రెడ్డి వీళ్ళ ముగ్గురి దౌర్జన్యాన్ని నిలవరించే ప్రయత్నం చేసినా కాబట్టి నాకు పడిన ఈ కేసు ఈ 9 రోజులు జైలు జీవితం। కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకునే ఇది ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఇను ఈరోజు నీకు అధికారం ఉందని ఈరోజు నువ్వు చేసినావు అంటే కాలవ నీటి ప్రవాహంలో ఉన్నప్పుడు పడవ బండిని మోస్తుంది అదే రోడ్డు మీదకి వస్తే పడవ పనికి రాదు బండి పడవను మోస్తుంది। ఈరోజు నీ అధికారం ఉంది కొట్టావు తీసుకున్నా ఏం దాంట్లో తగ్గేదే ఉండదు। ప్రొద్దుటూరు ప్రజల కోసం మళ్ళా చెప్తానా నీకు ప్రొద్దుటూరు ప్రజల కోసం నీ ఆర్బీకే దౌర్జన్యాల నుంచి ఖచ్చితంగా కాపాడతా। నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే ఉండదు। నేను ప్రొద్దుటూరు ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తాడా ఏ రోజైనా ప్రవీణ్ అనే వ్యక్తిపైన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానంత వరకు ఏనాడైనా నాపైన ఒక్క కేసైనా నమోదైనదే ఏనాడైనా నా మీద 353 కేసులు కానీ 307 కేసులు కానీ ఎక్కడైనా భూ కబ్జాలు చేసినా అని కానీ ఎక్కడైనా ఒకరు భూమి ఆక్రమించినా అని కానీ ఒక చోట దౌర్జన్యం చేసినా అని కానీ ఏ రోజు కూడా ఎటువంటి సంఘటన లేనటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని కేవలం గత 3 సంవత్సరాలుగా నీ కుటుంబ నియంత పాలనను ప్రశ్నించిన అనే ఉద్దేశంతో నాపైన ఇప్పటికీ దాదాపుగా 17-18 కేసులు పెరగడం జరిగింది। ఇదే పోయిన సంవత్సరం ఒక 307 కేసులో నా ఇంటిపైన దాడి చేసి నా ఇంటిపైకి మహిళలను ద్వాకరా మహిళలు అనే ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రోజు నందం సుబ్బయ్య మర్డర్ కేసు ఉన్నటువంటి ముద్దాయిలు తర్వాత రౌడీ సీటర్లను నా ఇంటిపైకి పంపించి నా ఇంటిపైన రాళ్ళేసి నాపైనే 307 కేసు పెట్టి ఆ రోజు కూడా ఇదే కేంద్ర కారాగారంలో 29 రోజులు నేనున్నాను।
ఆ కేసులో కనీసం ఇంతవరకు చార్జ్ షీట్ కూడా వేల పోలీసులు అంటే ఆ కేసు ఎంత వీక్ అనేది ప్రజలకు తెలియాలి. రెండోది ఇప్పుడు జరిగిన ఈ కేసుకు సంబంధించి బెనర్జీ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ నందంసుబయ్య మర్డర్ కేసులో ముద్దాయి. అతను తెలుగు యువత అధ్యక్షునటువంటి భరత్ రెడ్డి ఒకరికొకరు ఏదో ఒక పంచాయతీకి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్ప్యూట్ ఉంటే ఆ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇరువురు ఒకరినొకరు ఎదురుపడ్డో ఒకరినొకరు తిట్టుకోనో లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటే ఆడ యాదృచితంగా అప్పటికప్పుడు టెంకాలంగడి దగ్గరికి పోయి కత్తి తీసుకొని వచ్చి బెనర్జీ కొట్టబోతా అంటే ఇద్దరు పెనుగులాట జరిగింది. ఇద్దరికీ గాయాలైనాయి. తర్వాత బెనర్జీకి దెబ్బలు తగిలితే నేను పోలీస్ షాడోలో నా స్వగ్రామమైనటువంటి కోగటంలో నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడ ఉంటే నేను కత్తి ఇచ్చి పంపించినానంట చంపమని చెప్పి నేను భరత్ను అక్కడికి పంపించినానంట. ఎందుకు నీకు నేనంటే అంత భయం? అసలు ఎమ్మెల్యే గారి సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అసలు నువ్వు ఏం ఎందుకు డిస్టర్బ్ అయినావు? ఎందుకు నేనంటే నీకు భయం? అంటే ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండే నా పైన కేసు పెడితే కోర్టుకు హీరింగ్కు పోయి పొద్దుటూరు నుంచి కడపకు రానికి ఒక గంట, కోర్టులో ఒక రెండు గంటలు, మళ్ళీ ఈ నుంచి పొద్దుటూరుకు పోని ఒక గంట, నాలుగు గంటల సమయం వృధా చేసినావే. ఈ నాలుగు గంటల సమయంలో కనీసం పొద్దుటూరు ప్రజలకు నీళ్లు లేవా, దోమలు ఉన్నాయా, కాలువలు సరిగా ఉన్నాయా లేవా, టీబీ రోడ్డు అంతా దుమ్ము దుషానంతో పొద్దుటూరు ప్రజల ఇబ్బందులు ఇవి కనపడాలి నీకు? అంటే కేవలం నా పైన వ్యక్తిగతమైనటువంటి కక్ష. ఈ కక్ష రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆయన రేపు మీడియాకు వచ్చి చెప్పాలా? మూడు సంవత్సరాలుగా నన్ను వేధించేదానికి నా పైన కేసులు పెట్టి అనునిత్యం నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాలా అని చూస్తానని మనస్తత్వాన్ని ఎందుకు ఈ మూడు సంవత్సరాల్లో? అరే కడప జిల్లాకు ఒక స్టీల్ ప్లాంట్ రాలే, దాని మీద టైం పెట్టినావా? ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజ్ రాలే, పులివెందులకు పోయింది, దాని ప్రొద్దుటూరు నుంచి పోయింది కదా మెడికల్ కాలేజ్, పొద్దుటూరు దేశం ఏమైనా ఆలోచన చేసినావా? 350 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ని ఏమైనా డెవలప్ చేద్దామని ఆలోచన చేసినావా? రోడ్లు విశాలం చేసినావా? కాలువలు తీపిచ్చినావా? కేసీకి నాలుగు నీరు రాకపోతే నీరు ఇప్పించినావా? లేకపోతే పొద్దుటూరులో 24 గంటలు నీళ్ళు ఇస్తానని చెప్పిన ఇప్పించినావా? కుందూపెన్నా వరద కాలువను కలుపుతా అని చెప్పినావు, కలిపినావా? లేకపోతే ప్రతి సంవత్సరం 500 కోట్లు నిధులు తెచ్చి నేను పొద్దుటూరుని అభివృద్ధి చేస్తా అని చెప్పినావు, దాని మీద టైం పెట్టావు? 500 కోట్లు తేలే, దోమలు లేని పొద్దుటూరుని చేస్తా అన్నావు, దసరా వస్తే అల్లుళ్లను తప్పెట్లతో తీసుకొని వస్తానని చెప్పినావు, పొద్దుటూరుకు తీసుకొచ్చినావా? లేకపోతే పొద్దుటూరు చుట్టుపక్కల 2-3 పరిశ్రమలు తెచ్చి యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినావు, ఈ అవకాశాలు కల్పించినావా? నేనేదో 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచినా ఇంకా నాకు ప్రత్యర్థులే లేరు, పొద్దుటూరు అనేది నా సామ్రాజ్యం, నేనే రాజును, నేనేమి చెబితే అది జరుగుతుంది, నేనే ఒక హిట్లర్ లాగా ఒక డిక్టేటర్ లాగా ఎన్నో ఏళ్ళు పరిపాలించాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పినాడు, నేను నెక్స్ట్ టైం పోటీ చేస్తా, తర్వాత నా అన్న కొడుకు పోటీ చేస్తాడు, తర్వాత వాళ్ళు పోటీ చేస్తారు. ఇదేమి రాచరికం కాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. 2024లో ఫస్ట్ పొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి కడప సెంట్రల్ జైలు సాక్షిగా సెంట్రల్ జైలు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024లో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ విషెస్ అర్లీగా చెప్పినా ఫస్ట్ విషెస్ నేనే తెలియజేస్తాను. ఓటమి నీకు భయం పుట్టుకునింది కాబట్టే